Hi, welcome to NAS Educational Academy of Excellence. Rajiv Gandhi University of Knowledge and Technology. Adhe RGUKT CET 2021. So adhe manam iiiT antam. Ee iiiT entrance test ki sambandhinchi notification anedi release ayindi. Dani complete vivaralu manam ee video lo chuddam. Chudandi detailed notification of RGUKT CET 2021 admission through entrance test. So idi ee sari ante due to COVID-19 karanamga 10th class exams anevi nirvahinchakapovadamto ee sari ee deeniki iiiT lo admissions kosam oka entrance test anedi nirvahistunnaru. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం 6 ఇయర్స్ గా ఉంటుంది, నాట్ 4 ఇయర్స్. జనరల్ మామూలుగా బీటెక్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత మీరు చేసే బీటెక్ 4 ఇయర్సే. కానీ మీరు ఇక్కడ 10th క్లాస్ తర్వాత మీరు బీటెక్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ మొత్తం 6 ఇయర్స్ గా ఉంటుంది. దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ 2 ఇయర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ తర్వాత 4 ఇయర్స్ మామూలుగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 క్యాంపస్లో అంటే 4 IIIT క్యాంపస్లో అడ్మిషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. అవి నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు అండ్ శ్రీకాకుళం. ఈ 4 చోట్ల కూడా మనకి అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి మెయిన్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఇది మనం చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ డేట్స్, డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ పబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి నిన్న పబ్లిష్ అయింది. ఓకే, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రో పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అంటే 20వ తారీఖు నుంచి మనం అప్లికేషన్ ని సబ్మిట్ చేయవచ్చు. 20 నుంచి మొదలయ్యి, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ మీకు, 28 అంటే ఆగస్టు 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫీజు కూడా మనం ఆన్లైన్ లో పే చేయాలి. ఫీజు ఎలా పే చేయాలి అంటే మనం ఆన్లైన్ లో పే చేయాలి. దాని వివరాలు నేను కింద మీకు చూపిస్తాను. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 6వ తారీఖు. తర్వాత వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ విత్ ఫైన్ ఆఫ్ 1000 రూపీస్. 1000 రూపాయల ఫైన్ తో మీరు 1000 రూపీస్ పెనాల్టీతో మీరు 7వ తారీఖు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు పే చేసుకోవచ్చు. దానికి అడిషనల్ గా 1000 రూపీస్ మీరు కట్టవలసి ఉంటుంది. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి అవైలబుల్ గా ఉంటాయంటే సెప్టెంబర్ 18 నుంచి హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 26th 9 అంటే సెప్టెంబర్ 26 న ఎగ్జామ్ జరగబోతుంది. ఫ్రమ్ మార్నింగ్ 11 టు 1 ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఒకే ఒక సెషన్ లో ఎగ్జామ్ అనేది జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకే ఒక సెషన్ లో ఎగ్జామ్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కీ పబ్లికేషన్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇనిషియల్ కీ, ఫైనల్ కీ, ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ 4వ తారీఖున ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 4న వస్తుంది. తర్వాత మీకు ఇంకా హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ మనకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, అక్క ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే, సో ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు, rgukt.in. ఈ వెబ్సైట్ లోనే మనం ఆన్లైన్ లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్ లో అప్లికేషన్ తీసుకోరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కెప్ట్ రెడీ ఫర్ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ డ్యూరింగ్ ద సబ్మిషన్. సో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ మీరు ఓన్ గా మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ, మీ కంప్యూటర్ లో కానీ, ఈవెన్ మీ మొబైల్లో కానీ, ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ మీరు చేసుకోవచ్చు. దానికోసం మీరు నెట్ సెంటర్ లో వెళ్లవలసిన అవసరం లేదు. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ నేను మెన్షన్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ అనేది చాలా అవసరం.
ఆ డాక్యుమెంట్స్ లేకుండా మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేరు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావాలి, ఖచ్చితంగా కావాలి. అంటే మొన్న టూ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కేవలం 2021 బ్యాచ్ విద్యార్థులు మాత్రమే కాకుండా అంతకు ముందు పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా, అంటే 2020 ఆర్ 2019 ఈ బ్యాచ్ విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఎవరైనా ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్. మీరు రీసెంట్ గా షార్ట్ మెమోస్ ని డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఆ షార్ట్ మెమోస్ లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ మెమోలో లేకపోయినా మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది దొరకపోతే మీరేం చేయండి అంటే ఇమీడియట్లీగా మీరు 10th క్లాస్ చదివిన స్కూల్ ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, దానికి టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ మెమోలో ఇది ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడే ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. తర్వాత ఏంటంటే ఆధార్ నెంబర్, ఓకేనా? తర్వాత ఇది ఎన్సీసీ పిహెచ్సీ క్యాప్, అంటే ఎన్సీసీ స్టూడెంట్స్ కి సంబంధించింది, వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది కావాలి. తర్వాత మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయినట్లయితే, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే 2 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకు వస్తారు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇది మనకి మామూలుగా రెవెన్యూ ఆఫీస్ లో అంటే ఎంఆర్ఓ ద్వారా ఇవ్వబడుతుంది. తర్వాత వైట్ రేషన్ కార్డ్, మీకు మీరు గనక ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ని మీరు క్లెయిమ్ చేస్తున్నట్లయితే మీకు వైట్ రేషన్ కార్డు కూడా ఉంటుంది, అది అదొకటి కావాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం చూడండి, మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదివారనుకోండి, వాళ్ళు ఇచ్చే టీసీ, ఒక టీసీ సరిపోతుంది, ఒక టీసీ అనేది సరిపోతుంది. టీసీతో పాటు ఇంకోటి మీకు స్టడీ టీసీ సరిపోతుంది, కండక్టర్ సర్టిఫికేట్ కాదు, టీసీ సరిపోతుంది. ఆ టీసీ మీరు ఒకే స్కూల్లో చదివినట్లయితే ఓకే, అలా కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో చదివినట్లయితే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 to 6 ఒక స్కూల్లో, తర్వాత 6 నుంచి 10th ఒక స్కూల్లో చదివారనుకోండి, అప్పుడు మీ దగ్గర 2 టీసీలు ఉంటాయి, ఆ 2 టీసీలు కూడా కావాలి. తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ బై దోస్ క్లైమింగ్ లోకల్ కేటగిరీ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ అడ్మిషన్స్ లోకల్ క్యాండిడేట్స్ కి కొంత రిజర్వేషన్ అనేది ఇస్తారు, లోకల్ క్యాండిడేట్స్ కి కొంత రిజర్వేషన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ లోకల్ అంటే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది మనం కింద చూద్దాం తర్వాత. అయితే మీరు లోకల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నూజివీడు ఐఐటికి అప్లై చేస్తున్నారు అనుకోండి, నూజివీడు IIIT, సో మీరు అక్కడ లోకల్ అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు మీ ఎంఆర్ఓ చేత మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, రెసిడెంట్ సర్టిఫికేట్, దీన్ని నేటివిటీ సర్టిఫికేట్ కూడా అంటారు, అది కూడా కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి ఫస్ట్, దీనికోసం మీరు ఫస్ట్ ఇవి ప్రొక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇవన్నీ దగ్గర పెట్టుకుని మీ మొబైల్లో కూడా చేసేవచ్చు, 100% చేసేవచ్చు. సో అయితే కొంత టైం అనేది పట్టొచ్చు. ఓకే, ఇక దాని తర్వాత మనకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు ఎంత? సో చూడండి, ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓసీ, ఓసీ అభ్యర్థులకి ఫీజు వచ్చేసి 400 రూపాయలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకో విషయం ఏంటంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కాకుండా తెలంగాణకి చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐఐటీలకి అప్లై చేసుకోవచ్చు. అయితే తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ గా కన్సిడర్ చేయబడతారు, తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ గా కన్సిడర్ చేయబడతారు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లోకల్ గా కన్సిడర్ చేయబడతారు. ఓకేనా? అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ లోకల్ కి కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎనీహౌ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులకి 400 రూపాయలు. ఆ తర్వాత బీసీ అభ్యర్థులకి 250 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు. తర్వాత మీకు ఎస్సీ ఎస్టీ ఈ వర్గానికి చెందినటువంటి విద్యార్థులకి అప్లికేషన్ ఫీజు 150 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఇది అప్లికేషన్ గురించి. సో తర్వాత మనకు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫీజు ఎలా కట్టాలి అంటే, సో మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, తర్వాత గూగుల్ పే, ఫోన్ పే, ఇంకా ఏదైనా పేటిఎం, ఇది దేని ద్వారా అయినా మనం ఫీజుని పే చేయవచ్చు. మన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ సహాయంతో పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ సహాయంతో కానీ, గూగుల్ పే, ఫోన్ పే,
పేటిఎం ఇలా థర్డ్ పార్టీ యాప్స్ అంటాం, దీని యూపీఐస్ అంటాం, దాని ద్వారా కూడా మనం పే చేయవచ్చు. సో రైట్, డెబిట్ కార్డ్ ఇక్కడ ఫీజ్ అనేది 400 రూపాయలుగా మనం తీసుకున్నట్లయితే, కొన్ని కార్డ్స్ ద్వారా మనం పే చేస్తున్నప్పుడు కొంత ఎక్స్ట్రాగా మనీ అనేది కట్ అవుతుంది. దాని గురించి కూడా ఇక్కడ చాలా డీటెయిల్ గా ఇచ్చారు. చూడండి, మీ దగ్గర డెబిట్ కార్డు, ఏ బ్యాంకు డెబిట్ కార్డు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ డెబిట్ కార్డుతో డైరెక్ట్ గా ఫీజు పే చేసేస్తున్నారనుకోండి, అంటే అక్కడ ఫీజు పే చేసే దగ్గర మీ యొక్క డెబిట్ కార్డు నెంబర్ అడుగుతుంది, ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇస్తే మీ అమౌంట్ అనేది దాంట్లో నుంచి కట్ అవుతుంది. మీ డెబిట్ కార్డు అనేది మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఓసీ అభ్యర్థులకి కేవలం 400 రూపాయలే కట్ అవుతుంది. అలా కాకుండా మీరు కనుక రూపీ కార్డు అనేది యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఏమి ఎక్స్ట్రాగా కట్ అవ్వదు. కానీ వీసా మాస్టర్ కార్డ్స్ అని కొన్ని ఉంటాయి. సో ఈ వీసా మాస్టర్ కార్డ్స్ వల్ల ట్రాన్సాక్షన్ అనేది చేసినట్లయితే మనకి 0.45% ఎక్స్ట్రాగా కట్ అవుతుంది. 0.45% ఎక్స్ట్రాగా కట్ అవుతుంది, ఓకేనా? సో ఆ తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని, యాక్సిస్, హెచ్డిఎఫ్సి ఇలాంటి నెట్ బ్యాంకింగ్ మీరు నెట్ బ్యాంకింగ్ కనుక చేస్తున్నట్లయితే ట్రాన్సాక్షన్ కి 18 రూపీస్ వాళ్ళు కట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 400 అనుకోండి ఫీజు, 400 ప్లస్ ఈ 18 రూపాయలు, 418 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది, మీ నుంచి కట్ చేసుకుంటారు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఫ్రీ ఫర్ ఆల్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ద అబోవ్ అంటే, తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, మీ క్రెడిట్ కార్డ్ కూడా పే చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీకు ట్రాన్సాక్షన్ మొత్తానికి 1.30% ఎక్స్ట్రాగా కట్ అవుతుంది. వీటన్నిటికన్నా బెటర్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అంటే ఏమీ లేదు, మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటారు కదా, దాన్ని డెబిట్ కార్డ్ అంటాం మనం. ఈ డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తే ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడవు, ఓకేనా? సో దాంతో పాటుగా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కదా, అంటే గూగుల్ పే, ఫోన్ పే, తర్వాత పేటిఎం ఇలా చాలా ఉన్నాయి కదా, దాని ద్వారా పే చేసినా మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి పడవు. సో ఓకేనా, అది యూపీఐ ద్వారా పే చేయాలి. ఇది కొంచెం రిస్కీగా ఉంటుంది, కాబట్టి డైరెక్ట్ డెబిట్ కార్డు ద్వారా పే చేస్తూ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గం, ఓకేనా? సో ఇది ఎలా పే చేయాలి అనేది, ఇది ఎలా పే చేయాలనేది. సో ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. అంటే ఈ సెట్ రాయటానికి, RGUKT సెట్ 21 రాయటానికి ఎవరు ఎలిజిబుల్, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ మనం ఈ పాయింట్స్ గురించి చెప్దాం. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ 10th క్లాస్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ తెలంగాణ స్టేట్ CBSE, ICSE కండక్టెడ్ ఇన్ 2021. సో ఇక్కడ ఒకే అటెంప్ట్ లో మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంటే కంపార్ట్మెంట్స్ లో పాస్ అయినటువంటి లేక సప్లిమెంటరీ విధానంలో 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థుల్ని యాక్సెప్ట్ చేయరు ఈ ఎగ్జామ్ రాయడానికి, ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి. మీరు 10th క్లాస్ ఎట్ ఏ టైమ్ లో పాస్ అయి ఉండాలి. మీతో పాటుగా మీరు ఆంధ్రప్రదేశ్ లో అయినా, తెలంగాణలో అయినా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఒకే అటెంప్ట్ లో పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా ఇంకో పాయింట్ ఏంటంటే, సిబిఎస్ఈ ఐసీఎస్ఈ విద్యార్థులు అయితే వాళ్ళు కూడా ఒకే అటెంప్ట్ లో పాస్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో మినిమం 15 ఇయర్స్ ఉండాలి. డేట్ ఎక్కడ ఇచ్చారంటే 31st డిసెంబర్ 2020 మీరు ఆ డేట్ కల్లా మినిమం గా మీరు 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉండాలి, ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఏజ్. సో అంటే 15 to 18 ఇయర్స్ ఉండాలి. 31st డిసెంబర్ 2021 ని బేస్ డేట్ గా తీసుకుంటున్నారు. ఈ బేస్ డేట్ గా చూసినప్పుడు సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు 15 ఇయర్స్ ఉండాలి, అలాగే 18 ఇయర్స్ కి మించకూడదు అనమాట. షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ అంటే 18 సంవత్సరాలు నిండి ఉండకూడదు అనమాట, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బేస్ డేట్ ఇచ్చాడు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్, మనకి ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, క్యాండిడేట్స్ షుడ్ బిలాంగింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎస్, ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ రిక్వైర్మెంట్స్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ద అడ్మిషన్, ఓకే. సో మీరు ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ తెలంగాణ విద్యార్థులు అయితే నాన్ లోకల్ గా మీరు కన్సిడర్ చేయబడతారు. మీరు నాన్ లోకల్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయితే లోకల్ గా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు దీని గురించి. దీని తర్వాత మస్ట్ తర్వాత ఏంటంటే సిలబస్. ఈ సిలబస్ ని మనం మొత్తం సిలబస్ ని డీటెయిల్డ్ గా నేను వేరే వీడియోలో చెప్తాను. ఇక్కడ మీకు ఒక గ్లాన్స్ అనేది ఇస్తాను చూడండి. సో సిలబస్ మొత్తం మనకి మూడు పార్ట్స్ గా ఉంటుంది. 100 marks పేపర్, దీంట్లో మ్యాథమెటిక్స్ అనేది 40 marks వస్తాయి, ఫిజికల్ సైన్స్ 40 marks, బయాలజికల్ సైన్స్ 20 marks, మ్యాథ్స్ 40 marks, ఫిజికల్ సైన్స్ 40 marks, బయాలజికల్ సైన్స్ 20 marks. 40 + 40 + 20 = 100. సో అంటే క్వశ్చన్ పేపర్ అనేది 100 marks కి ఉంటుంది. ఈ సిలబస్ ప్రతి టాపిక్ గురించి, అంటే సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్, ఆ తర్వాత దాని యొక్క మోడల్ పేపర్, ఆ తర్వాత ఈ సిలబస్ కి సంబంధించినటువంటి మెటీరియల్, ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఎందుకంటే అది మొత్తం చెప్పడానికి చాలా టైం పడుతుంది, వీడియో బాగా లెంగ్త్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఇది మొత్తం నేను ప్రజెంట్ చేస్తాను, ఇంకా డీటెయిల్డ్ గా ప్రజెంట్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ రైట్ తర్వాత ఈ రిజల్ట్స్. ఇందాక చూసాం కదా రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, సెంటర్స్ ఫర్ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎవ్రీ మండల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఐడెంటిఫై సెంటర్స్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మండలంలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ని కండక్ట్ చేస్తాము అంటున్నారు. అలాగే తెలంగాణలో కూడా 100 సెంటర్స్ ని ఏర్పాటు చేస్తారంట. సో కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మీరు ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రిజల్ట్స్ అనేవి మనం చూసాము, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయో. తర్వాత దీనికి ఇంకో పాయింట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుందా, అంటే సో ఇన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చూడండి, 35 marks వస్తే మీరు పాస్ అయినట్లు. అలాగే దీంట్లో క్వాలిఫై మార్క్స్ ఉంటుందా, అంటే క్వాలిఫై మార్క్స్ అనేది ఉండదు. దేర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ గ్రేడ్ ఆర్ దేర్ ఇస్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే ఎలాగంటే అది ఉన్న 4 campuses లో ఉన్నటువంటి మొత్తం సీట్లని కన్సిడర్ చేస్తారు, పూల్ చేస్తారు, కలుపుతారు. కలిపి సో ఇక్కడ ఈ ఎగ్జామ్ లో టాప్ బేస్డ్ ఎవరైతే మంచి మెరిట్ సాధిస్తారో వాళ్ళకి సో అడ్మిషన్ ఇచ్చు, ర్యాంక్ ఇచ్చుకుంటూ పోతారు. ఆ ర్యాంక్ ప్రకారం అడ్మిషన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ లో లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ కూడా చూస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఇవి కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి నాకు మినిమం 35 marks వచ్చేస్తే సీట్ వచ్చేస్తుంది అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. సీట్ రావాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ లో మీకు కనీసం 70 marks పైన రావాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, ఇది చూసాం. హాల్ టికెట్స్ ఇష్యూడ్ బై ద క్యాండిడేట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఓకే, మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీరు హాల్ టికెట్ అనేది ఆన్లైన్ నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఈ అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఎందుకంటే కౌన్సిలింగ్ అప్పుడు, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అప్పుడు మీ యొక్క అడ్మిషన్ ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఓకే, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకేమంటున్నారంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, సారీ మీ యొక్క హాల్ టికెట్, అలాగే ఒక బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోమంటున్నారు. రెండోది ఏంటంటే, అది ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ మెథడ్ లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ లో ఉండదు ఎగ్జామ్. సో ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ లో ఉండదు. అంటే డిస్క్రిప్టివ్ లో అంటే ఏంటంటే, సో మనం 10th క్లాస్ ఎగ్జామ్ ని బేస్ చేసుకుంటే 10th క్లాస్ లో మనకి సో క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి ఏ విధంగా ఉంటుంది, 1 question ఉంటుంది, దానికి 4 options ఉంటాయి, ఎంసీక్యూ అంటాం మనం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 4 choices ఉంటాయి. దాని నుంచి మనం రైట్ చాయిస్ ని, కరెక్ట్ ఆన్సర్ ని పిక్ చేసి మనకి ఇచ్చేటటువంటి ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్ ఎలా రాయాలనేది. సో అయితే సిలబస్, ఆ తర్వాత ఎగ్జామినేషన్, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్, కంప్లీట్ గా సిలబస్, మోడల్ పేపర్స్, ఆ తర్వాత మెటీరియల్స్, దీని గురించి నేను కంప్లీట్ గా మీకు ప్రజెంట్ చేస్తాను. సో అంటే వీడియో బాగా లెంగ్త్ అయిపోతుంది.
సో కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.